ఏఏసీ బ్లాక్స్ ఏఏ సైజెస్లో ఉంటాయి అండ్ వాటి ప్రైజెస్ ఎంతో చెప్తానన్నాను. అదే సమయంలో ఏఏసీ బ్లాక్ ఏ కంపెనీ వాడాలో మీకు క్లారిటీ ఇస్తానన్నాను. అంటే నా హౌస్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు కూడా నా ఏరియాలో ఒక 2-3 కంపెనీస్ అయితే క్వాలిటీ టెస్టింగ్లో కూడా ఏది బాగుందని టెస్ట్ చేసిన తర్వాత నేను ప్రిఫర్ చేసేది మీకు న్యూకాన్ అనే కంపెనీ అయితే నాకు బాగా నచ్చింది. బ్లాక్ ఏదైతే ఉందో లైట్ వెయిట్ కాస్ట్ వేరే కంపెనీతో మీరు చూసుకున్నట్టయితే 3-4 రూపాయలు ఎక్కువ ఉండొచ్చు. బట్ ఐఎస్ఐ స్టాండర్డ్ మార్క్ వచ్చి గ్రీన్ బిల్డింగ్స్ యూజ్ చేయడానికి ఇండియాలో రికగ్నైజ్డ్ అయ్యి గవర్నమెంట్ ప్రాజెక్ట్స్కి ఎక్కువగా యూజ్ చేస్తా, అదే సమయంలో చాలా స్ట్రాంగ్గా డ్యూరబుల్గా ఉండి మన హెల్త్కి ఏ ఇష్యూస్ లే. మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు లైట్ వెయిట్ బ్రిక్స్ అనేవి చాలా కంపెనీస్ ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాయి. అన్నింటిలోనే ఒకే టైప్ కెమికల్స్ యూజ్ చేయట్లేదు అందరూ కూడా. ఎయిర్ వాయిడ్స్ కూడా పర్ఫెక్ట్గా ఉండట్లేదు, క్వాలిటీ కూడా సరిగ్గా ఉండట్లేదు. దానివల్ల ఏఏసీ బ్లాక్ అంటేనే నమ్మకం పడుతుంది. సో మీరు ఒక పర్టికులర్ కంపెనీని ఎప్పుడైతే ఎన్నుకుంటారో మీ కన్స్ట్రక్షన్ అనేది చాలా దృఢంగా ఉంటుంది. మీరు అది వాడితే ఒక గ్యారంటీ ఉంటుంది. అదే కంపెనీలో మనకైతే ఇక్కడ 4 సైజెస్ ఉంటున్నాయి అన్నమాట. ఇందులోనే 4 అంగుళాలది ఒకటి ఉంటుంది అండ్ 6 అంగుళాలది ఒకటి అండ్ 8 అంగుళాలది ఒకటి ఉంటుంది. 9 అంగుళాలది అనమాట. మనకి మీరు ఇక్కడ ఈ వాల్ చూస్తున్నట్టయితే ఇది బయట కూడా నేను 8 అంగుళాలది వాడాను ఎక్స్టర్నల్. ఈ 8 అంగుళాల బ్లాక్ మీరు చూసుకున్నట్టయితే మీకు కాస్ట్ వచ్చేసి 80 రూపీస్ పడుతుంది అనమాట, 80 రూపాయలు. అదే సమయంలో మీరు 4 అంగుళాలు చూసుకున్నారంటే ఇంటర్నల్స్ వచ్చేసి లోపల గోడలకి నేను 4 అంగుళాలది వాడుతున్నాను అనమాట. ఈ 4 అంగుళాల బ్లాక్ ఏదైతే ఉందో ఇదైతే మీకు 45 రూపాయలు పడుతుంది అనమాట. ఈ కంపెనీ బ్లాక్స్ మీరు చూసుకున్నట్టయితే చూసారా దీనికి టెక్స్చర్ ఒకటి వస్తుంది. ఈ టెక్స్చర్ వల్ల ఏమవుతుంది అంటే మనకు ఇప్పుడు ప్లాస్టింగ్ చేసినప్పుడు నార్మల్ సిమెంట్ యూజ్ చేయకుండా దీని గ్లూ ఉంటుంది అనమాట. ఆ గ్లూ ఏదైతే ఉంటుందో ప్లాస్టర్ గమ్ము వాటర్లో పర్టికులర్ రేషియోలో మిక్స్ చేసి అప్లై చేయటమే. ప్లాస్టింగ్ గురించి అయితే ఇంకా వీడియో లేదు. ప్లాస్టింగ్ గురించి అయితే మీకు వీడియో మొత్తం పర్ఫెక్ట్గా ఇంకోటి పెడతాను నేను. న్యూఫిక్స్ అనే గమ్ అయితే వాడాను ఇందులోకి. మీరు కూడా డెఫినెట్లీ అది ట్రై చేస్తే బాగుంటుంది. అదే సమయంలో మీరు ఈ సైజ్ చూసుకున్నట్టయితే 4 అంగుళాలు ఇది. మార్కెట్లో కొన్ని కంపెనీస్ రేట్ తక్కువ అన్నాను కదా, కొన్ని కంపెనీలు ఏం చేస్తున్నాయంటే 4 అంగుళాలు అంటే 4 అంగుళాలు లేకుండా ఒక 5 mm అందులో సైజ్ తగ్గించి మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది అనమాట. కొన్ని క్వాలిటీ కూడా తగ్గించి రేట్ తక్కువ పెడుతుంది. అందుగురించే మీరు కన్స్ట్రక్షన్ చేయించేటప్పుడు ఒక ఐఎస్ఐ బ్రాండ్ మార్క్ ఉన్న మంచి కంపెనీని సెలెక్ట్ చేసుకుంటే బెటర్ అనమాట. ఒక ఆర్కిటెక్ట్ చాయిస్గా నేను న్యూకాన్ సెలెక్ట్ చేసుకున్నాను. యాజ్ ఏ యూజర్గా మీరు కూడా రైట్ డెసిషన్ తీసుకోండి. మీ ఏరియాలో బెస్ట్ కంపెనీ ఏదైతే ఉందో దాన్ని సజెస్ట్ చేసుకోండి. నేను చెప్పాను కాదు, నా వరకు నేను చెక్ చేసిన తర్వాత ఒక 2-3 కంపెనీస్ న్యూకాన్ అనేది బెస్ట్ అనిపించింది నాకు. నా మీద నమ్మకం ఉంటే మీరు డైరెక్ట్గా న్యూకాన్ కంపెనీ తీసుకోండి, లేదా మీరు టెస్ట్ చేసుకోవాలనుకుంటే మీ లోకల్లో ఉన్న ఒక 2-3 కంపెనీస్ బ్రిక్స్ బ్లాక్స్ తెచ్చుకుని ఒక్కొక్క పీసెస్ అదే టైంలో న్యూకాన్ బ్లాక్ కూడా తీసుకుని టెస్ట్ చేసి మొత్తం అన్నింటిలో ఏది బెస్టో అదే చూసుకోండి. అదే సమయంలో దీని ఫినిషెస్ కూడా చాలా బాగుంటున్నాయి. న్యూకాన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నచ్చింది బాగా ఏంటంటే వాళ్ళ సర్వీస్ చాలా అంటే చాలా బాగున్నది. మీకు మీది కానీ పెద్ద స్కేల్ ప్రాజెక్ట్ కానీ లేదా కాంట్రాక్టర్స్ ఎవరన్నా అయితే నెగోషియేటబుల్ ప్రైజెస్ కూడా ఉంటాయన్నమాట. మీకు లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్స్ అయితే ఇండియా అంతా కూడా వాళ్ళ డీలర్స్ ఉన్నారన్నమాట. సో ఇందులో మీకు ఒక నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను, ఆ నెంబర్కి మీరు కాల్ చేసినట్టయితే ఈ డీలర్స్తో డైరెక్ట్ కనెక్ట్ చేస్తారనమాట. ఈ న్యూకాన్ ఏఏసీ బ్లాక్ టెక్నికల్ డేటా మీరు చూసుకున్నట్టయితే ఆ కంపెనీ గురించి బ్రీఫ్గా PDF అయితే ఏదైతే ఉందో మీకు అది ప్రొవైడ్ చేస్తున్నాను కింద యూట్యూబ్ డిస్క్రిప్షన్ లింక్లోని. సో మీరు అది చూసినట్టయితే దీని గురించి పూర్తి వివరాలు పొందగలరు అనమాట.